మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి 21 మార్చి 2023 నుంచి 4 ఏప్రిల్ 2023 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పక్ష ఫలితాలు ఇప్పుడు విశ్లేషణ చేసుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్ర రాహువులు, మిథునంలో కుజుడు, తులలో కేతువు, కుంభంలో చంద్ర శనిగారు, అలాగే మీన రాశిలో రవి బుధ గురులు. పక్షాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉన్నది, అలాగే చంద్రుని యొక్క స్థితి కన్యారాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ పక్షం రోజుల అంతానికి ఈ రెండు గ్రహాల యొక్క మార్పు మనకి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు విశ్లేషణ తెలియజెప్పుకుందాము. గురు, రవి, బుధ ఈ మూడు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. బుధుడికి అది నీచస్థానం అవుతూ గురువుగారి స్వస్థాన స్థితి వల్ల బుధునికి నీచభంగం జరిగి ఉన్నది. అలాగే బుధుడు రాహుతోనూ కలుస్తున్నారు, అలాగే శుక్రుడితోనూ కలుస్తున్నారు. పక్షాంతానికి శుక్రుడితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. ఇక్కడ రాహువు గారితో కలుస్తున్నందువల్ల కొంచెం నరాలకి సంబంధించినటువంటి వీక్నెస్ ఉండడానికి, మతి మరుపు ఉండడానికి అవకాశాలు కలుగుతున్నాయి. అలాగే శనిగారి యొక్క దృష్టి మేష రాశి మీద అందున్న మూడు గ్రహాల మీద ఉంటుంది. ఇది ఆరోగ్యకరంగా అంత మంచి ఫలితము కాదు. అలాగే ఏదైనా మెడికల్కి సంబంధించి కూడా కొంచెం ఎక్కువ ధనము ఖర్చు అవ్వడము అలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అయితే ప్రతిదానికి రెమెడీస్ ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, దుర్గనామాలు తలుచుకుంటూ ఉండడము చాలా మంచి రెమెడీ అని చెప్పి తెలియజేస్తూ రాశి ఫలితాల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి 21 మార్చి 2023 నుంచి 4 ఏప్రిల్ 2023 వరకు కాలానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఆరు గ్రహాల స్థితులు అత్యద్భుతంగా ఉన్నాయి. చాలా మంచి ఫలితాలు. 6వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో చంద్రుడు, 11వ స్థానంలో రవి బుధ గురులు, అలాగే 12వ స్థానంలో శుక్రుడు. విలువైన ఆభరణాలని కొనుగోలు చేస్తారు, చక్కగా భద్రపరుచుకుంటారు. ఆరోగ్యరీత్యా చాలా బాగుంది, మంచి ఆరోగ్యం ఉన్నది. కుటుంబరీత్యా అనేక రకాలుగా ఐకమత్యం కనిపించి కుటుంబంలో చక్కగా ఉన్నతికి దోహదపడతారు కుటుంబ సభ్యులు. మంచి పేరు ప్రఖ్యాతులు తెప్పించుకుంటారు, అనేక రకాలుగా ఆత్మసంతృప్తి లభిస్తుంది. అలాగే భాతృవర్గరీత్యా చక్కటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. మాతృవర్గరీత్యా స్థిరచరాస్తుల ఉన్నతి, విద్యార్థులకి విద్యలో ఉన్నతి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఎన్నో రకాలుగా సంతాన అభివృద్ధి మీకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అన్ని విషయాలలోనూ సంతానం ముందంజలో ఉన్నారు, అనుకోని లాభాలు అందుకుంటున్నారు, చక్కటి విజయావకాశాలు పొందుతున్నటువంటి కాలము. దూరాభార ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అపోహలు ఏమైనా ఉండడానికి అవకాశం ఉంది, కాస్త వాటిని అదుపులో పెట్టుకోవడానికి ఓర్పు కలిగి ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ ఓర్పుతో వ్యవహరించుకోవాల్సి ఉంది. ఇంకా పూర్తి అనుకూల ఫలితాలు రాలేదు. అలాగే ఏదైనా మంచి పని చెయ్యాలి అంటే మీ కార్య సామర్థ్యం బయటకు వస్తుంది, దీనివల్ల ప్రశంసలు లభిస్తాయి. ధనం వస్తుందా అంటే ధనము తక్కువగా రావడానికి అవకాశం ఉంది, ప్రశంసలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ఊహించనటువంటి లాభాలని పొందుతున్నారు. ఈ లాభాలన్నీ కూడా మీకు చాలా ఆత్మసంతృప్తికి కారణమవుతున్నాయి. ఏదైనా ఉద్యోగం కావాలా ఉద్యోగం వస్తుంది, వ్యాపారం పెట్టాలా వ్యాపారం పెట్టగలుగుతున్నారు, అందుకు సన్నాహాలన్నీ చేసుకుంటారు. ప్రజలని బాగా ఆకట్టుకోగలిగేటటువంటి తెలివితేటలు బాగా ఇనుమడించాయి. రాజకీయంగా మటుకు లబ్ధి కనబడనని లేదు. అలాగే
స్త్రీల విషయంలో అనేక రకాలుగా లాభాలు కనిపిస్తున్నాయి. విష్ణు పూజ చేయండి, మరింత లబ్ధి కలుగుతుంది. పక్షాంతానికి వెళ్ళేటప్పటికి వృషభ రాశి వారికి బుధుడు అంత పూర్తి అనుకూలత ఇవ్వడం లేదు, అలాగే చంద్రుడు కూడా పంచమంలోకి వచ్చి అనుకూలతను ఇవ్వడం లేదు. ఈ పక్షానికి ప్రారంభంలో ఉన్న ఫలితాలే కొనసాగుతూ ఉంటాయి అని భావిస్తూ చెప్పిన పరిహారం చేసుకోండి, మరింత అభివృద్ధి పొందండి. నమస్కారం.